నమస్తే. ప్రస్తుతం మనం మైలవరం నియోజకవర్గంలో ఉన్నాం. జనసేన టీడీపీ పొత్తు అయితే ఖాయమైపోయింది. అన్ని కార్యక్రమాల్లో జనసేన నాయకులతో పాటు టీడీపీ నాయకులు ఆ వేదికలను పంచుకుంటూ ఉన్నారు. అయితే మైలవరం నియోజకవర్గంలో రాజకీయాలు కొంత ఆసక్తికరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి మైలవరం టికెట్ ఖచ్చితంగా జనసేనకు కేటాయిస్తే బాగుంటుందని చెప్పి అటు జనసేన కార్యకర్తలు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఉంది? ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన ప్రభావం ఏమీ ఉండదు అని చాలామంది అనుకున్నారు. కానీ వినూత్న రీతిలో అక్కల గాంధీ అప్పుడు టికెట్ సాధించారు జనసేన నుంచి. అటు దేవినేని ఉమాతో పాటు వసంతకృష్ణ ప్రసాద్ను ముప్పు తిప్పలు పెట్టారు గత ఎన్నికల్లో. మనతో పాటు గాంధీ గారు అందుబాటులో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేయాలి. నా ముందుగా నమస్తే. ఈ పొత్తుకి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో మీరు టీడీపీ నాయకులు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో కలిసి పాల్గొంటున్నారు, ఏమన్నా స్పష్టమైన ఆలోచన ఉందా ఈ నియోజకవర్గం మీద? ఖచ్చితంగా మేము 2019 ఎలక్షన్లు అయిన తర్వాత చాలామంది జనసేన పార్టీ ఒక పార్టీయా, కళ్యాణ్ గారే 2 సార్లు ఓడిపోయారు, ఇంకా ఆ పార్టీ బీజేపీలో కలిపేస్తారు, టీడీపీలో కలిపేస్తారని రకరకాల అభిప్రాయంతో మమ్మల్ని అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసి అవమానపరిచే విధంగా మాట్లాడిన సందర్భం అనేక సార్లు ఒక 5 సంవత్సరాల క్రితం 19 ఎలక్షన్ అయిన తర్వాత విన్నాం, బాధపడ్డాం. కానీ ఇవాళ అదే ప్రజలు ఎవరైతే హేళన చేశారో వాళ్ళే నాయకులు. ఈరోజు ఒక మంచి నాయకుడి దగ్గర ఒక మంచి పార్టీలో మీరు ఉన్నందుకు చాలా సంతోషం అని చెప్పి ఇవాళ ప్రజలే ఒక పాజిటివ్ థింక్ ఆలోచనతో మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేసే పరిస్థితి మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు మేము బలపడ్డాం. ఒక్కడగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసుకొని ఇవాళ 7800 మంది క్రియాశీలక నాయకులుగా మేము బలపడ్డాం. వైసీపీ టీడీపీతో పాటు సమానంగా కార్యవర్గాలను ఏర్పాటు చేసుకొని బూత్ లెవెల్ వరకు బలంగా ఉన్నాం. ఇది ఆ ఎలక్షన్స్ అయిన కాడించి 2019 ఎలక్షన్ అయిన కాడించి ఒక 3 నెలలే మధ్యలో మేము గ్యాప్ ఇచ్చాం. జనరల్గా మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక 2 సంవత్సరాల పాటు మన ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం, కొత్త ప్రభుత్వం అప్పుడే మనం దాన్ని కూడా రాజకీయం చేయకూడదు అని చెప్పి 2 సంవత్సరాలలోపు మనం ఈ కమిటీలు ఏర్పాటు చేసుకుందాము. ఆ తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైనా ప్రజలు ఇబ్బంది పడితే దాని మీద మనం స్పందించి దాని ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం అయితే తీసుకొని మనం చేద్దామని చెప్పారు. కానీ దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్టట్టు కుదిరితే మీరు ఇప్పటి నుంచే నా ప్రభుత్వం మీద మీరు ఎదురుదాడి చేయాల్సింది అన్నట్టుగా ఇసుక రూపంలో ఏదైతే ఆ భవన నిర్మాణ కార్మికులు రోజుకి 70 లక్షల మంది ఇసుక మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారో ఆ కార్మికులకి ఇసుక లేకుండా వాళ్ళు పొట్టగొట్టి వాళ్ళందరినీ 70 లక్షల మంది కుటుంబాలని రోడ్డుకి ఇడిచేశాడు. ఎమ్మటనే దాన్ని ప్రజా అంశంగా తీసుకొని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంగా తీసుకొని ఒక భారీ ఎత్తున విశాఖపట్నంలో ఒక లాంగ్ మార్చ్ నిర్వహిస్తే మేమేదో 30-40 వేల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తే 3 లక్షల మంది వచ్చారు. అంటే 3 నెలల్లోనే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రజల్లో విరక్తి కలిగి అబ్బో ఇది ప్రజాప్రభుత్వం కాదు ఒక నియంత ప్రభుత్వం అని చెప్పి ప్రజలు రోడ్డెక్కారు. ఆ రోజు నుంచి ఒక రైతుల విషయంలో కావచ్చు, లేకపోతే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తానని చెప్పి యువతకు మోసం చేసిన విషయంలో కావచ్చు, అట్లాగే భవన నిర్మాణ కార్మికుల విషయంలో కావచ్చు, లేదంటే అభివృద్ధి రామరావతి అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటుందని చెప్పి రాజధాని 3 రాజధానులు అన్న అంశంలో అమరావతికి మద్దతుగా ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి మా స్టాండ్ మేము ఏదైతే మొదటి నుంచి అన్నామో దానికి కట్టుబడి ఉండటం కావచ్చు, అమరావతి ఉద్యమానికి సంబంధించినటువంటి రైతులకి మద్దతు ఇవ్వడం కావచ్చు, అలాగే అనేక అంశాలు ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ ఇవాళ బ్రహ్మాండంగా ఇది ఒక జనసేన పార్టీ, ప్రజల పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు నాయకుడు అని ప్రజలు ఆశించే విధంగా జనసేన పార్టీ బలపడింది. అలాగే మైలవరం నియోజకవర్గంలో కూడా ఈరోజు మన చూశారు ఇటీవల కాలంలో మా స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ గారే ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీ అభ్యర్థి అక్కల గాంధీ నా బలమైన అభ్యర్థి అనే మాటలు మాట్లాడారు. అంటే మనం ఏ స్థాయికి జనసేన పార్టీ బలపడిందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. కాబట్టి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, భవిష్యత్తులో ఖచ్చితంగా జనసేన పార్టీ విజయకేతను ఎగరేస్తుందని చెప్పి. మైలవరం నియోజకవర్గానికి సంబంధించి చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, టీడీపీ కార్యక్రమాలు కానివ్వండి, జనసేన కార్యక్రమాలు, అందులో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ పడే నాయకులు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టుకొని అన్ని కార్యక్రమాలు నడిపిస్తూ ఉన్నారు. అయితే ఒక ప్రచారం ఒక
ఒక వాదన అయితే ఉధృతంగా వినిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మైలవరం నియోజకవర్గ టికెట్ జనసేనకి ఇస్తే బాగుంటుంది, పొత్తులో భారీ మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పి మీ అభిమానులుగానే ఉండే జనసేన కార్యకర్తలు అనుకుంటున్నమాట. గాంధీ గారు పర్సనల్గా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ ఉన్నారా? ఇది మనం ఒక ఏది చేసినా పార్టీ నిర్ణయం అంతిమంగా. జనసేన పార్టీ తరఫున 19లో నేను పోటీ చేశాను, నిరంతరంగా ఆ పార్టీకి బొద్దున్నాయి. ఈ రోజుకి పార్టీని బలోపేతం చేయడంలో నేను ముందుండి ఈ జిల్లాలో నేను ముందుంటాం అనేది చాలా ఇక్కడ అందరూ తెలిసిన విషయమే. అదే పరంగా ఇప్పుడు రెండు అంటే టీడీపీ జనసేన రెండు పొత్తులుగా వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక అంశాలు కావచ్చు, కులపరంగా కావచ్చు, లేదంటే అనేక రకాలు ఉంటాయి. టికెట్లు ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే పొత్తుల్లో కొన్ని సీట్లు మనం తీసుకొని కొన్ని సీట్లు వాళ్ళు తీసుకున్న తర్వాత అటు టీడీపీ తరఫున ఇటు జనసేన తరఫున కులపరంగా స్థానిక పరంగా ఇవన్నీ చూసుకుంటారు, ఆ ఈక్వేషన్ చూసుకుంటారు. ఆ ఈక్వేషన్లో ఏమవుతుందంటే పైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఎక్కడైతే ఈక్వేషన్లను బట్టి ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది స్థానిక అంశాలను బట్టి అనే వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం. ఖచ్చితంగా పార్టీ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి 2024 జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చే దిశగా మేము పనిచేయడం జరుగుతుంది. గాంధీ గారు జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంత కష్టపడుతూ ఉన్నారో ఈ 5 సంవత్సరాలుగా నేను కూడా చూస్తూనే ఉన్నాను. ఇక్కడ ఒక ఫోటో మనకు కనిపిస్తుంది, గత ఎన్నికల్లో మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ గారు మీ భుజం మీద చెయ్యేసి ఖచ్చితంగా గాంధీని గెలిపించాలని చెప్పి. ఈ సీన్ మళ్ళీ రిపీట్ అవ్వాలని కదా మీ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు? ఖచ్చితంగా తప్పేం కాదు, అది ఒక పార్టీగా అభిమానులుగా మనం పడ్డ కష్టానికి వాళ్ళు ఫలితం ఆశించాలి, అలా ఆశిస్తారు కూడా, అది తప్పేం కాదు. కానీ నిర్ణయం మనం పార్టీ మనకు బాధ్యత చెప్పింది, ఆ బాధ్యత నెరవేర్చడంలో సక్సెస్ అయ్యాము. పార్టీని వాళ్ళు బలంగా ఉందని చెప్పి మనం మాట్లాడుకుంటాం కాదు, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పడం అనేది ఇక్కడ అందరూ కూడా హర్షించదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా మనకు వస్తే బాగుంటుందని మా కార్యకర్తలు అనుకుంటారు, రావాలని కూడా మేము కూడా కోరుకుంటాం, అదే తప్పేం కాదు. కాకపోతే అంతిమంగా పార్టీ నిర్ణయం. అన్ని గ్రామాల్లో కూడా కమిటీలు మీ ఆధ్వర్యంలో వేశారు, ప్రతి గ్రామంలో మీరు పర్యటిస్తూ ఉన్నారు, చాలా బిజీగా గడుపుతూ ఉన్నారు, ఎన్నికలనా లేకపోతే ఏం చెప్తారు? అలా ఏం కాదు, మాదేంటంటే మీరు చూశారు కొత్తగా వచ్చిన పెట్టుకున్న పార్టీ 2014లో, అప్పుడు ఒక్కడగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు 19కి వచ్చేసరికి మాలాంటి 132 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టి పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థులు అన్ని చోట్ల ఓడిపోయినా 19 ఎలక్షన్లు అయిన తర్వాత ఒక రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు, ఒక పిఎస్సీ కమిటీని ఏర్పాటు చేశారు, దానికి నాదెండ్ల మనోహర్ గారిని చైర్మన్గా పెట్టడం జరిగింది, అలాగే జిల్లా అధ్యక్షులను ఏర్పాటు చేశారు, జిల్లా కమిటీని ఏర్పాటు, అట్లాగే మండల స్థాయిలో మండల ప్రెసిడెంట్లు, మండల కమిటీలు, గ్రామ స్థాయిలో గ్రామ ప్రెసిడెంట్లు, కమిటీలు, ఇట్లా ఇదంతా ఒక రోజుతో అయ్యేది కాదు. ఎందుకంటే వ్యవస్థలో ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని నడపడం అంటే ఆషామాష కాదు, రాత్రికి రాత్రి అప్రకాదాప్రగా అంటే అయ్యే పరిస్థితి కాదు. ఇవాళ ఈ 5 ఏళ్లలో మేము చేసిన పని ఏంటంటే పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ప్రజలకి నమ్మకాన్ని కలిగించాం. ఖచ్చితంగా జనసేన పార్టీ ఓడిపోయినా ప్రజల పక్షాన ఉంది, వీళ్ళు పారిపోలేదు, నిలబడ్డారు. రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే నిలబడ్డారో, మైలవరం నియోజకవర్గంలో అక్కల గాంధీ కూడా ఓడిపోయినా సరే ప్రజల కోసం తిరుగుతున్నాడు, కమిటీలు ఏర్పాటు చేశాడు, ఇవాళ బలంగా టీడీపీ జనసేన వైసీపీ మూడు ఒక రాజకీయ పార్టీలు అని జనం మాట్లాడుకునే స్థాయికి మేము వెళ్ళాం, అది ఇక్కడ మా బలం మా విజయం అని చెప్పి మేము. పొత్తులు కుదిరిన నేపథ్యంలో మైలవరం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్గా ఉన్న అక్కల గాంధీకి గిరాకీ బాగా పెరిగింది. టీడీపీ అభ్యర్థులు అని చెప్పి ఎవరైతే ప్రచారం చేసుకుంటూ ఉన్నారో మాకు టికెట్ వస్తుందని చెప్పి వాళ్ళంతా గాంధీ కోసం తిరుగుతూ ఉన్నారు, గాంధీ సహకారం కోసం పాకులాడుతూ ఉన్నారు అని చెప్పి చాలామంది చెప్తున్న మాట కొన్ని వేదికల మీద మాకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చెప్తారు వాళ్ళందరూ టచ్లోనే ఉన్నారా, ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులని ఎవరైతే చెప్పుకుంటూ ఉన్నారు? సహజంగా రెండు పార్టీలు పొత్తుల్లో కుదిరిన తర్వాత మాకు జిల్లా స్థాయిలో అటు టీడీపీ జనసేన జిల్లా నాయకత్వం కలిసి కూర్చొని సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం, అలాగే నియోజకవర్గ స్థాయిలో అటు టీడీపీ జనసేన నాయకులందరం కూర్చొని సమన్వయంగా మాట్లాడుకున్నాం, అట్లాగే మండల స్థాయిలో మాట్లాడుకున్నాం, రోజువారు గ్రామ స్థాయిలో కార్యక్రమాలకి అటు జనసేన క్యాడర్ అటు టీడీపీ క్యాడర్ ఇద్దరు కలిసి కార్యక్రమాలు పాల్గొంటున్నాం. ఆ దశలో అందరూ కలుస్తుంటారు, వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని బాగా చేస్తున్నారు, బాగా తిరుగుతున్నారు, సంతోషం ఇన్నాళ్ళు మేము చూస్తున్నాం అని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం పరచడం అనేది మనం ఇటీవల కాలంలో అది
పరిపాటిగా మనం చెప్పాలి. చివరిగా గత ఎన్నికల్లో 5 ఏళ్ల క్రితం మనం కలిసాము, 4-5 ఇంటర్వ్యూలు నేను కూడా మీ కవరేజ్లు చేసే ప్రయత్నం చేశాను. అసలు ఎవరి గాంధీ, గాంధీకి ఎన్ని ఓట్లు పడతాయి అని చెప్పి చాలామంది, మనం ఇంటర్వ్యూలు తీసుకుంటున్నప్పుడు కూడా కొంతమంది వచ్చి మాట్లాడిన మాటలు మనకు గుర్తున్నాయి, మీకు కూడా గుర్తుందో లేదో. కానీ అనూహ్య రీతిలో ఇతర రెండు పార్టీల అభ్యర్థుల్ని మీరు ముప్పు తిప్పలు పెట్టారు, సుమారు 9,000 ఓట్లు పైచీలకు వచ్చినాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి సార్, మీకోసం కనీసం ఛాయ్ కూడా తాకుండా నియోజకవర్గ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి చాలామంది యువకులు ఇంటింటికి తిరిగారు. ఒకవేళ మీరన్నట్టు మీ ప్రభుత్వం వస్తే కార్యకర్తల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గాంధీ గారి మీద ఉంది, ఏం చెప్తారు కార్యకర్తల గురించి? ఖచ్చితంగా ఏ పార్టీకైనా అంతిమంగా కార్యకర్తలే బలం. కార్యకర్త లేకపోతే ఇక్కడ డబ్బు పనిచేయదు, కులం పనిచేయదు, నాయకుడు పనిచేయరు, ఏ పార్టీ అయినా సరే. అది ఆ విధంగానే మాది అసలు కొత్త పార్టీ అవ్వటం వలన మీరన్నట్టు ఎలక్షన్స్లో ఎక్కడా రూపాయి తీసుకోకుండా ఏదో ఇంకా ఖర్చులుగా భోజనం ఒత్తిడి అట్లాంటి ఏర్పాటు చేసాం. కానీ ఇదిగో ఈ నువ్వు ఈ నాయకుడు ఈ ఖర్చులు నీకు ఇంత అనేది వ్యక్తిగతంగా ఎవరికేం మనం డబ్బులు ఇవ్వాల. అలాగే మాకు వచ్చిన 9,800 ఓట్లల్లో కూడా, అంటే 10,000 ఓట్లల్లో కూడా ఎవరికి రూపాయి ఇవ్వకుండా వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వేసిన ఓటు అన్నమాట. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పారు, మన ఓటు ప్రతి ఓటు ఒక ఓటు 4 ఓట్లతో సమానం, నీకు మైలవరం 10,000 ఓట్లు వచ్చినాయంటే అవి 40,000 ఓట్లతో సమానం, నువ్వు ఎక్కడ ఆధారి పడాల్సిన పని లేదు, ఒక్క రూపాయి లేకుండా ప్రజలు నీకు ఓటేశారు. అట్లాగే ఎక్కడ కార్యకర్తలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా నాకు 2019 ఎలక్షన్లో అందరూ పనిచేశారు. ఎందుకంటే సమయం తక్కువ, అప్పుడు నాకు టికెట్ ఇచ్చిందే 14 రోజుల ముందు. ఆ 14 రోజుల్లోనే నాకు ఈ నియోజకవర్గంలో ఉన్న 102 గ్రామాలనే నేను మా జనసేన అభ్యర్థి ఈ ఊరు రాలేదు అని అనిపించకుండా ప్రతి గ్రామాన్ని తక్కువ సమయంలో ఈ కార్యకర్తల యొక్క ప్రోత్సాహంతో జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఆ రోజు సపోర్ట్ చేయబట్టి ఆ 102 గ్రామాల్లో కూడా మనం తిరిగి పార్టీ బలాన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా ఆ రోజు ఎవరైతే కేడర్ నాకు పనిచేశారు, ఈరోజు కూడా అదే కేడరు మండల స్థాయిలో వాళ్ళకి పదవులు ఇచ్చాం, జిల్లా స్థాయిలో పదవులు ఇచ్చాం, గ్రామ స్థాయిలో పదవులు ఇచ్చాం. అంటే ఎవరికి ఎక్కడ ఏరియాలో ఎలా ప్రోత్సహించాలి అలా ప్రోత్సహించాం. ఇది పార్టీకి సంబంధించిన పదవులు. మీరన్నట్టుగా అధికారంలోకి వస్తే వాళ్ళకి నామినేటెడ్గా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ చేసి భవిష్యత్తులో వాళ్ళు నాయకత్వంగా బలపడే విధంగా అలాగే పార్టీ బలపడే విధంగా కృషి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజా పోరాటాలు మీ ఆధ్వర్యంలో కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాం. వీలైతే మీ అభిమానులు జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఈ ఫోటోలోని సన్నివేశం మరొకసారి రిపీట్ అవ్వాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా మైలవరం నియోజకవర్గానికి సంబంధించి. సరే, పొత్తులు కుదిరినాయి కాబట్టి ఇక్కడ కార్యకర్తలు నాయకుల అభిష్టం మేరకు మా అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశాం. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి మైలవరం ఇన్ఛార్జిగా ఉన్న జనసేన పార్టీ నుంచి అక్కల గాంధీ స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయం, టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది అని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇంకొక విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు, ఎవరైతే జనసేన కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ రాబోయే ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఉంటుంది మైలవరం నియోజకవర్గం నుంచి అని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఇసాక్తో గోపికృష్ణ, న్యూస్ 16 మైలవరం నియోజకవర్గం నుంచి.